కాంగ్రెస్ పార్టీలో ఐక్యతతో అధికారానికి రాబోతుంది అని నేను అంటున్నాను. ఎన్ని స్థానాలు గెలుచుకుంటారు మీరు? 80 స్థానాలు. ఆశాస్పదం అనిపిస్తలేదా మీకు? లేదు లేదు, మీరు ప్రజల నాడి తట్టండి, ప్రజలతో కలవండి. నాయకులు అధికారం ఎటుంటే అటు ఇటు ఊగుతా ఉంటారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా మారొచ్చు, కానీ పబ్లిక్ మూడ్ మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు ఉంది. సీతక్క గెలుస్తుందా? తప్పకుండా. మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, సీతక్క గెలుస్తుందా? ఎందుకు గెలవదు? ఏం తప్పు చేసాం? తప్పకుండా గెలుస్తాం, గెలిచి తీరుతాం. కానీ సీతక్క కేవలం ఆదివాసులకు పరిమితం అయిపోయి ఉన్నది, ఇతర వర్గీయులను, మీ కాడ బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, రావులు ఉన్నారు, వాళ్ళని ఎందుకు పట్టించుకోట్లేరు? అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఆడబిడ్డగా నేనున్నా. మీలాంటి ఛానల్స్ అట్లాంటి కొన్ని మాత్రమే వార్తలు తీసుకొని ఎక్స్పోజ్ చేసారు కాబట్టి, అది కేవలం ఆదివాసుల కోసమే పనిచేసిందని మీరు ఎక్స్పోజ్ చేశారు. కానీ నేను నా కరోనా విషయంలో అన్ని గూడాలు, అన్ని ఊర్లు, అన్ని తండాలు తట్టిన. మీరు అడగండి, మీ ఊరికి కరోనా టైంలో సీతక్క వచ్చిందా? మీ ఊరికి వరదలప్పుడు మీకు సాయం చేసిందా? మీ ఇళ్ళ కార్యక్రమాలకు వచ్చిందా లేదా? ఇది అడగండి. మీరు అట్లా ఒక్కటే వర్గానికి నేను ఆ జాతిలో పుట్టిన బిడ్డను కాబట్టి మీరు అదే ముద్ర వేయడం కాకుండా, అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తిని కాబట్టి అందరు నన్ను హక్కున చేర్చుకుంటారు, అందరు నన్ను కలుపుకుంటారు. కొన్ని వాళ్ళు, కొన్ని రాజకీయ పార్టీలు ఎక్కడ ఏం దొరుకుతాయా సీతక్క దగ్గర ఏ అని అట్లాంటి కుల ముద్రలు, మత ముద్రలు, లేకుంటే ఇంకోటి ఇంకోటి వేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సీతక్క ములుగు నియోజకవర్గమే తన ఇల్లు, ములుగు ప్రాంత ప్రజలే తన కుటుంబంగా భావించి అందరి సేవలో సీతక్క ఉంది. అంటే మీరు అన్ని వర్గాలను చేరదీస్తారా? తప్పకుండా. ఎందుకు చేరదీ? రాజకీయ నాయకురాలుగా అందరికి సంబంధించిన నిప్పులేందే పొగరాదు కదా. అంటే కేవలం మీరు ఒక జాతికి పరిమితమై సేవలు అందిస్తున్నారు, ఇతర ప్రజలను పట్టించుకోవట్లేరు అని చెప్పేసి మీ పైన తీవ్రమైన విమర్శ ఉన్నది, దాన్ని మీరు తిప్పికొట్టాలంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు? నా ప్రజలను, నా దగ్గరకు వచ్చే వర్గాలు, నా దగ్గరకు వచ్చే ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు వస్తారా, కొన్ని వర్గాలు వస్తారని ఒకసారి ములుగులు వచ్చి చూడండి. ఇదెవరో నీ మైండ్ ఎవరో డైవర్ట్ చేసినట్టుంది. నాకు నచ్చట్లే నీ ఇంటర్వ్యూ, నేను ఫస్ట్ చెప్పదలుచుకున్నాను. అంటే నువ్వు నీ ఛానల్ ద్వారా నన్ను ఒక్కటే అని స్టాంప్ వేయడం ఇది కరెక్ట్ కాదు. అన్ని వర్గాల ప్రజలు లేకుండా ఇన్ని రోజులు ములుగులో నేను ఎట్లా తట్టుకో నిలబడగలుగుతా? అది తప్పు. నువ్వు అడిగే ప్రశ్నలే తప్పు. కాకపోతే అసెంబ్లీలో పోడుభూముల గురించి మాట్లాడినప్పుడు అందులో దళితుల గురించి అడిగినాం, బీసీల గురించి అడిగినాం, ఓసీల అందరి గురించి అడిగినాం. మీరు ఒక్కరే ఆదివాసీ అనే ఎట్లా మీరు స్టాంప్ వేస్తున్నారు? నేను ప్రజాప్రతినిధి, నా ఇంట్లోకి వచ్చినప్పుడు నా చుట్టాలు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, కానీ అందరు వచ్చినప్పుడు అందరిని కలుపుకొని పోతా. కాబట్టి ఇది తప్పుడు ప్రచారం ఎంచుకొని మీరు అడిగిన ప్రశ్నలు కూడా అట్లే ఉన్నాయి. అంటే మీ పైన ఉన్న విమర్శను ఎవడో కుక్కలు వర్రితే దాన్ని మీరు ఈరోజు మాట్లాడడం కరెక్ట్ కాదు. కుక్కలు వర్రిండ్రు సీతక్క గురించి, కుక్కలు అడుగుతున్నాయి అట్లా. ఎక్కడ దొరుకుతలేదు సీతక్క లెక్క, వేరే వాళ్ళు ఎవరు సేవ చేయలే సీతక్క లెక్క. సర్వీసు సీతక్క రాజకీయం అంటేనే సేవ అని అనుకొని పనిచేస్తుంది. కేవలం మీరు అంత గడ్సుతో మీరు అడుగుతున్నారంటే మీలో అంత కసి ఎందుకు ఉందో నాకు అర్థమైతలే. కసి ఉన్నది ఉన్నది ఉన్నది, ఖచ్చితంగా ఉంది. ప్రశ్న అడిగితే మీరు తప్పు తప్పు తప్పు. ఒక వర్గం అనే, ఒక వర్గానికి నేను ప్రతినిధిగా ఉంటే ఇన్ని రోజులు అది ఎట్లా తిరగలుగుతా? ఏ ప్రజలైనా ఈమె మా దగ్గరకు వస్తలేదు, మా సమస్యలు పట్టించుకుంటలేదు అని ఎవరైనా కంప్లైంట్ చేశారు. కేవలం మిగతా ఎమ్మెల్యే లెక్క కబ్జాలు, అవినీతి, దూరంగా ఉంటేనేమో మంచోళ్ళు, పరోజు పబ్లిక్ లో తిరిగితే మాత్రం నన్ను చెడ్డోళ్ళు అన్నావు నువ్వు. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు దీన్ని పర్సనల్ గా తీసుకోకండి. అంటే మీ పైన నాకు వ్యక్తిగతంగా అయితే ఏం కలగలేదు. విషయం ఏంటంటే అక్క, నిజంగా అంటే నేను ఇవాళ మీ పైన ఉన్న ఆరోపణలా లేకపోతే వాస్తవాలా అవి క్లియర్ చేసేందుకే ఇంటర్వ్యూ. గత కొన్ని రోజుల నుంచి అడుగుతుంది కూడా దాని గురించి. మీరు దీన్ని పర్సనల్ గా తీసుకోకండి. అండ్ ఇంకోటి ఏంటంటే అక్క, కేవలం సీతక్క అనే వ్యక్తి సోషల్ మీడియాకు పరిమితమై సోషల్ మీడియాలో మాత్రమే ఎలివేషన్ క్రియేట్ చేసుకుని అట్లాంటివి మీరు అడగడం కరెక్టేనా? అంటే నేను ఒక సోషల్ మీడియాలోనే ఉన్నా, పబ్లిక్ లో లేనా? నేను అందుకోసం నేను 20 మీరు 3 నెలల నుంచి అడుగుతా, నేను రోజు నియోజకవర్గంలోనే ఉన్నా అని చెప్పి. మరి ఎక్కడ పోయినా నియోజకవర్గం లేకుంటే సోషల్ మీడియాలో ఉంటే ఏ రోజు ఒక రోజు దొరకాలి కదా నీకు? రోజు అక్కడ ములుగులనే ఉన్నా, రండి ములుగులు కలుపుతా అని చెప్పిన కానీ మరి నీకు దొరకకుండానే అయితే, అంటే అందుబాటులో అయితే ఏ లీడర్లు అందుబాటులో ఉన్నట్టుగా అయితే నేనైతే ఇక్కడ లేను కదా. నేను 3-4 నెలల నుంచి ఎమ్మెల్యే పడతా ఉన్నారు. మీరు రాబోయే ఎన్నికలలో ఏ వ్యూహంతో పోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున? ఎందుకు చెప్తాం మీకు మా వ్యూహాలు? ఎందుకు చెప్తాం వ్యూహాలు? చెప్పాం అంటే 70 సీట్ల నుంచి 80 సీట్లు గెలుస్తామని అన్నారు కదా ఇందాక. అవును గెలుస్తాం. మా వ్యూహాలు, వ్యూహము బయట పెట్టినాక, శత్రువుకు చెప్పినాక వ్యూహం, మా వ్యూహాన్ని బయట పెట్టినాక మా వ్యూహానికి ఆపోజిట్ గా వాళ్ళు కూడా ఇంకో వ్యూహం తయారు చేసుకుంటారు కదా. అట్లా వ్యూహాలు చెప్పారు. ఎప్పుడు వ్యూహం వ్యూహం లాగానే ఉంటది, అది తెలుసుకోవాలి. ఎత్తుగడల వ్యూహాలు ఇంటర్నల్ గా జరుగుతాయి, బయటికి చెప్పారు. బయటికి చెప్పను అంట చెప్పారు. మీ పైన ఉన్నటువంటి ఆరోపణలు మీరు తిప్పికొట్టాలంటే ఏం చేశారు అక్క? నా పనే నా సమాధానం. నేను మళ్ళీ కూడా ఇప్పుడే చెప్తాను, నియోజకవర్గం నా కుటుంబము,
ప్రజలు, నా కుటుంబము, నియోజకవర్గం, నా ఇల్లు లాగా నేను 24 అవర్స్ మాక్సిమం ఏదైనా పార్టీ పైన ఉంటాను, అసెంబ్లీ ఉంటాను, లేకుంటే ఎక్కడైనా సెక్రటేరియట్ కొట్టి వస్తాను, ఇటు వచ్చాడు తప్ప మిగతా అంతా ములుగులోనే ఉంటున్నా. నేను వరంగల్ కూడా ఉంటలేను, ములుగులోనే ఉంటున్నా. ములుగులో ఉంటూ ఎక్కడ వీలైతే అక్కడ ఏ ఊరికి కష్టం వచ్చినా, ఏ ఊరికి ఇబ్బంది వచ్చినా, ధాన్యం గురించా, పెళ్ళి, ఆ పేరంట, చావ, బతుక, కరోనా, లేకుండా వరదల, ఏది ఇల్లు కాలితేనా నేను లేనిది అనేది ఉండదు. మాక్సిమం నేను ప్రయత్నం చేస్తున్నా, 9 మండలాలు ఉన్నాయి కాబట్టి అన్నీ అటెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. కావాలని ఇళ్ళల్లుండి కులాల పేరు మీద, లేకుంటే సర్కులు పంచంగానే అయిపోతుంది అంటారు, వాడు రాడు, ఇయ్యడు, జనాలు నడుచుకోడు, నన్ను అంటా ఉంటారు. నాకు చేతనైన పని నేను చేస్తున్నా, నీకు చేతనైతే నువ్వు చెయ్యి, చెయ్యవు చేస్తున్నా అంటారు. వాళ్ళదేం తెలివి, వాళ్ళదేం తెలివి అంటున్నా. కాబట్టి నేను నికాసు అయినటువంటి ప్రజాసేవకురాలాగా నేను పనిచేస్తున్నాడు, ప్రజాసేవకురాలనే పనిచేస్తున్నా. కాబట్టి నన్ను అనడానికి చా పాపం ఏమి విమర్శలు లేక టార్గెట్ చేసినామని అంటారు, ఓడిస్తామంటారు, ఏం తప్పు చేసిన, భూమి కబ్జాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు, ప్రజలతో ఎన్నిక చేయబడి కనీసం పబ్లిక్ లోకి రారు, ప్రజలతో ఉండరు, ఎలక్షన్లు అప్పుడే బయటకు వస్తారు, డబ్బు సంచులతో వాళ్ళు మునుగుతారు. నేను ఎప్పుడు ప్రజలతో ఉండే వ్యక్తిని. కాబట్టి నన్ను టార్గెట్ చేయము, నన్ను అంటే టార్గెట్ చేయడము, లేకుండా నన్ను విమర్శలు పెట్టడం అనేది ఇది నచ్చనటువంటి వాళ్ళు చేసేటువంటి పని. అంటే పనులు, ప్రజాసేవకులు ఇట్లా ఉండకూడదు, ఇట్లా పని చేయకూడదు, దబాయింపు రాజకీయాలు చేయాలి, పబ్లిక్ దూరంగా ఉండాలి, అప్పుడే పోయి అడావుడి చేయాలి అనేటువంటి వాళ్ళు ఇలాంటిది కోరుకుంటారు. కానీ నేను అట్లా కాదు, నా కార్యక్రమం వేరు, నా మెంటాలిటీ వేరు వాస్తవానికి.